హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బయట మార్కెట్లో దొరికే కరపెండ్లం దుంప చిప్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ కరపెండ్లం దుంప చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి పచ్చి కరపెండ్లం దుంప 1/2 కిలో తీసుకోండి. ఇప్పుడు పీలర్ తీసుకుని దీనిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసి తీసుకోవాలి. ఇలా వీటి పైన ఉన్న పొట్టు మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని 2 లేదా 3 అంగుళాల ముక్క ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్తో వాటర్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దుంపల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక దుంప తీసుకుని నిలువుగా పెట్టి చాక్తో స్లైసెస్గా కట్ చేయండి. దుంప కట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. చాక్ని గట్టిగా ప్రెస్ చేస్తే మీకు స్లైసెస్ ఈజీగా వస్తాయి. అలాగే స్లైసెస్ కట్ చేసేటప్పుడు మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, కట్ చేసుకున్న ఈ స్లైసెస్ అన్నింటినీ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి వీటిని పొడవుగా స్టిక్స్లా కట్ చేసుకోవాలి. దానికోసం స్లైసర్ తీసుకుని ఈ విధంగా కట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. స్లైసర్ లేని వాళ్ళు వీటిని చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఇవి స్టిక్స్లా పొడవుగా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలినవన్నీ కట్ చేసుకోండి. స్లైసర్ లేని వాళ్ళు వీటిని చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇలా కట్ చేసుకున్న ఈ స్లైసెస్ అన్నింటినీ ఒకదానిపైన ఒకటి పెట్టుకుని చాక్తో సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. స్లైసర్ లేని వాళ్ళు వీటిని ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా దుంప మొత్తాన్ని స్టిక్స్లా పొడవుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, మనం చాక్తో కట్ చేసుకున్నవి అలాగే స్లైసర్తో కట్ చేసినవి కూడా ఈక్వల్గా ఒకేలా వచ్చాయి. వీటిని కట్ చేయడానికి మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో దుంప మొత్తాన్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరపెండ్లం దుంప స్టిక్స్ అన్నింటినీ ఆయిల్లో సరిపడినన్ని వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు అటు ఇటు గరిటెతో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించి తీసుకోండి. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని రెండూ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరపెండ్లం దుంప ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకుని ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మిశ్రమాన్ని మీ రుచికి తగినంత, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కారాన్ని వేసుకోండి, తక్కువ కారాన్ని తినేవాళ్ళైతే 1/2 స్పూన్ కారం వేసుకుని ఇవి రెండూ కలిసేలా బాగా మిక్స్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, బయట మార్కెట్లో దొరికే కరపెండ్ల దుంప చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇలా తయారు చేసుకున్న ఈ చిప్స్ని
గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు క్రిస్పీగానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ చిప్స్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.